న్యాయవాది విజయరెడ్డి హత్యను ఖండిస్తూ న్యాయవాదులు విధులను బహిష్కరణ చేశారు. సూర్యాపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడారు. విజయరెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక న్యాయవాదుల పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని, హత్యపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాజే విజయరెడ్డి అనే న్యాయవాదిని అత్యంత దారుణంగా దుండగులు మరి పాశవికంగా హత్య చేసి మొన్న అంటే నిన్న మొన్న హత్య చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటుగా సూర్యాపేట బాలు శిష్యుని రాదు బహిష్కరించి బాయ్కాట్ చేయడం జరిగింది. న్యాయవాదుల మీద దాడులు అనేవి మరి ఆనవాయితీగా మారిపోయింది. ఈ హత్య జరిగినప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం లేదు. తీసుకోకపోవడం వల్లనే మరి ఒకరి తర్వాత ఒకరు ఈరోజు న్యాయవాదుల మీద హత్యలు దాడులు జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వాలు న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనునిత్యం మరి కక్షదారులకు అండగా ఉంటూ మరి న్యాయాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా అమానుషం, పాశవికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇట్లాంటి వాటిని భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే మరి పోలీస్ వ్యవస్థ కూడా మరి దుండగులకే మరి కుమ్మగస్తున్నట్టు కనబడుతుంది. దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల వజ్రోత్సవ ఉత్సవాల్లో మనమందరం కూడా కేంద్ర రాష్ట్ర ఆదేశాలు ఎంతో గొప్ప ఘనంగా ప్రతి ఇంటి మీద జెండా వేరేస్తూ ఆనందదాయకమైన సమయంలో ఈరోజు తిప్పతి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ భర్తినరెడ్డి విజయారెడ్డి న్యాయవాదిని కొంతమంది బృందగులు హత్య చేయడాన్ని సభ్య సమాజం మొత్తం కూడా ఖండించాలని చెప్పి సూర్యాపేట బార్ అసోసియేషన్ తరఫున బార్ అసోసియేషన్ సభ్యులుగా కళ్ళమ్మలు అసెంబ్లీ. ఈరోజు ప్రతి సమస్యకు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా అతి సామాన్యించి మొదలుపెట్టుకుంటే రాజకీయ నాయకులకు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ న్యాయం జరిగినా కావాలంటే వాళ్ళు ఎక్కడ తిరిగినా కాకుంటే కోర్టుకు రావడం జరుగుతుంది. ఆ కోర్టు ద్వారా కోర్టుకు బెంచ్కి మధ్య ఉన్నది న్యాయవాది. మరి అటువంటి న్యాయవాదికే ఈరోజు రక్షణ లేక మిగతా అందరూ కూడా గౌరవించకుండా ప్రతి సంవత్సరం కూడా అమానుషంగా కోర్టుని దొరికించుకొని న్యాయవాదులు హత్య చేస్తుంటే మరి సభ్య సమాజం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.